హలో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని తదనంతరం తన న్యాయవాద వృత్తిని వదిలేసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రారంభంలో ఒకరుగా నిలిచి తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులుగా ఉండి తెలంగాణ ప్రభుత్వంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేస్తున్న శ్రీ వీరమల్ల ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం అమ్మ. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు కూడా మీ ద్వారా అందరికీ అభినందనలు అమ్మ. బంగారు తెలంగాణ అభినందనలు. థ్యాంక్ యూ అండి. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్. మాది పూర్వ వరంగల్ జిల్లా అమ్మ, ఇప్పుడు ములుగు జిల్లా. చారిత్రాత్మకమైన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు కాకతీయుల కాలం నాటిది మా గ్రామంలో ఉంది. మా ఊరు పేరు పాలంపేట, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. ఇప్పుడు అక్కడ మా నాన్నగారు నిజాం కాలంలో మాలి పటేల్ గా వృత్తి నిర్వహించారు. ఎన్టీ రామారావు గారు 84లో ఆ వృత్తిని రద్దు చేసే వరకు వారు ఆ ఊరికి అసల్దార్ మాలి పటేల్ గా ఉన్నారు. ఇది మాకు వంశ పారంపర్యంగా వచ్చిన వృత్తి. అది 4వ నిజాం కాలం నుంచి కూడా మా పూర్వీకులే ఉండేవారు. మా నాన్నగారి పేరు వీరమల్ల రాజరావు గారు, మా అమ్మగారి పేరు కౌసల్య. ఆమె హౌస్ వైఫ్ గా ఉంది, ఆమె అన్ఎడ్యుకేటెడ్ గానే ఉండేది. మా ఫాదర్ నిజాం కాలంలో ఉర్దూలో 4వ తరగతి వరకు చదివి ఉన్నారమ్మా. కుటుంబం వ్యవసాయ కుటుంబం అమ్మా. ఓకే, వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కూడా మీరు న్యాయవాద వృత్తి చేసేవారు, మరి ఆ వృత్తిని వదిలేశారని విన్నాను, ఎందుకండి? నేను 86 నుంచి 96 వరకు న్యాయవాద వృత్తిలో ఉన్నానమ్మా. అప్పుడు ఒకటేందంటే, ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జడ్జీలు ఇక్కడ తెలంగాణ ఉద్యోగాలలో ఉండేవారు కోర్టులలో. ఈ సాక్షులు చెప్పే భాష వారికి అర్థం కాకపోయేది, అక్యూజుడు నేరస్తులు చెప్పే భాష అర్థం కాకపోయేది, ముద్దాయిలు చెప్పేది. సో ఫలితంగా నిరపరాధులకు కూడా శిక్షలు పడుతుండేది. ఒకరోజు ఒక ఆంధ్ర మేజిస్ట్రేట్ తోని నేను అవమానానికి గురైన, నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్రమంగా బుక్ చేసి నన్ను హైకోర్టు పాలు చేశాడు. సో ఆయన మీద కోపంతోనే ఇంకా వృత్తిని వదిలేసి, ఇటువంటి వాళ్ళు ఎందుకు ఉండాలి, ఆంధ్ర మేజిస్ట్రేట్లు ఎందుకు ఉండాలి, తెలంగాణ వస్తేనే వీళ్ళు ఇక్కడ ఉండరు, తెలంగాణ కావాలి అనే ఉద్దేశంతో ఆ న్యాయవాద వృత్తిని వదిలేసి తెలంగాణ కోసం నేను ముందుకొచ్చానమ్మా. 96లో జయశంకర్ గారిని కలిసి అడిగాను, ఈ న్యాయవాదులు ఈ న్యాయమూర్తులు చేస్తున్నారంటే తెలంగాణ వస్తేనే ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడ న్యాయమూర్తులు ఉంటారని చెప్పారు. దాంతో అది మాకు ప్రారంభం అమ్మా తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి. ఓకే, టిఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో మీరు ఒకరని విన్నాము. కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించడంలో మీరు, జయశంకర్ గారు ఎటువంటి పాత్ర వహించారు? జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, బిఆర్ జనార్దన్ రావు గారు, అప్పటి 69లో ఉద్యమం నడిపిన భూపతి కృష్ణమూర్తి గారు, రఘువీర్ రావు గారు, ప్రతాప్ కిషోర్ గారు, ఇట్లా చాలా మంది, కొండలక్ష్మణ్ బాపూజీ గారు, మేమందరం కలిసి 96 నుంచి 2000 సంవత్సరం వరకు చాలా ప్రయత్నాలు చేసామమ్మా తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ పునర్జీవింపజేయాలని. అయితే మా వల్ల కాలేదు. అప్పుడు జయశంకర్ గారు ఏమన్నారంటే, ఎవరైనా ఒక అన్ని వనరులు ప్రజాకర్షణ ఒక నాయకుడు వస్తే తప్ప కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ పెట్టాలి మనం, ఆ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెట్టించే స్థాయికి ఎదగాలి, కాబట్టి మనకు ఒక మంచి నాయకుడు కావాలన్నప్పుడు నేను చాలా మంది నాయకులను ప్రయత్నం చేశాను. జయశంకర్ గారిని కూడా చాలా మంది నాయకుల దగ్గర తీసుకెళ్లాను. అందులో పి జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా ముఖ్యులు, ఆయన కోసం కూడా మేము చాలా ప్రయత్నం చేశాం. ఫలితంగా ఇంకా ఎవరు వచ్చేటట్టు లేదు అనుకున్న టైంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేను సంతకాలు పెట్టించాను. అప్పుడు సోనియా గాంధీకి, రాష్ట్రపతికి ఇచ్చాను మెమోరాండం తెలంగాణ కావాలని. ఆ తర్వాత మనకు కేసీఆర్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడుతో విభేదించి ఆ పత్రికల్లో ఒక లేఖ రాశారు కరెంటు విషయంలో ఛార్జీలు తగ్గించమని. అది చూసిన తర్వాత మేమందరం కూడా కేసీఆర్ గారితో తెలంగాణ వాదులంతా సమావేశాలు కావడం, ఒక 9 నెలలు మాకు పట్టిందమ్మా కేసీఆర్ గారిని అంటే కన్విన్స్ చేయడము. ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ కావాలని అనుకునేవారు, కాకుంటే చాలా విషయాల మీద చర్చలు జరిపి ఫైనల్ గా ఒక రోడ్ మ్యాప్ అనేది తయారు కావడానికి మాకు 9 నెలలు పట్టిందమ్మా. అందులో జయశంకర్ గారు, నేను, ఇన్నయ్య గారు, ఇంకా చాలా మంది కూడా అందులో పాల్గొన్నారు. ఇవాళ ఉన్న వాళ్ళలో హరీష్ రావు గారు, ఇంకా కొంతమంది కూడా నిరంజన్ రెడ్డి గాని, జగదీష్ రెడ్డి గాని, వీళ్ళందరూ కూడా 9 నెలల కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ ఏర్పాటుకు ముందుకు వచ్చారమ్మా.
మా అందరికంటే కూడా కేసీఆర్ గారి పాత్రే చాలా ముఖ్యమమ్మా ఇక్కడ. ఓకే అండి. మరి ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ లేట్, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటారు వారిని, వారిచ్చిన స్ఫూర్తి ఏంటి మీకు? అంటే వారు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించారమ్మా తెలంగాణ ఎట్లా వస్తుంది అనే దానికి, భావజాల వ్యాప్తి, ఉద్యమము, తర్వాత రాజకీయ పార్టీ, ఈ మూడు ఆయన ఒక సిద్ధాంతాన్ని తెలంగాణ ఉద్యమానికి ఇచ్చారు. కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు మార్గదర్శిగా ఉంటూ ఉద్యమం ఆటుపోట్లకు గురైనప్పుడు ధైర్యం చెప్పి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి జయశంకర్ గారు 69లో ఆనాడు చెన్నారెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ ఇస్తూ ఆనాటి నుంచి ఆ నినాదాన్ని, ఆ ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కాపాడుతూ జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి మాలాంటి వాళ్ళకి అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. కాబట్టి వారిని ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి చాలా మంది అభిమానిస్తారమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. కోటి ఎకరాల మాగాణి కేసీఆర్ గారి స్వప్నం, అది సాధ్యమేనా? ఒక జలవనరుల చైర్మన్ గా మీ స్పందన, మీ ఒపీనియన్ చెప్పండి. మేము ఉద్యమ కాలంలో యాక్చువల్గా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బాగా ఆత్మహత్యలు జరుగుతుండేది. ఒక వరంగల్ జిల్లాలోనే 1997-98లో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అప్పుడు జయశంకర్, నేను, కేశవరావు జాదవ్ మేమంతా ఈ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి గ్రామాలలో పోయి చూసినప్పుడు ఈ నీళ్లు లేక బోర్వెల్స్ వేసి ఒక్కొక్కరు నీళ్లు పడడానికి 10, 20, 30, 40 బోర్లు వేసిన సందర్భం కూడా ఉంది. అప్పుల పాలై అప్పులు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది అర్థమైంది. కాబట్టి కృష్ణా గోదావరి నదీ జలాలు, తలాపున గోదావరి ఉన్నా పక్కన కృష్ణమ్మ ఉన్నా కూడా మనకు పొలాలలో నీళ్లు రావట్లేదు. కాబట్టి నీళ్లు రావాలంటే తెలంగాణ వస్తేనే మనకి నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఆత్మహత్యల శోకం ఆపాలంటే, ఆత్మహత్యలు ఆగాలంటే సాగునీరు కావాలి, సాగునీరు కావాలి. ఆ ఉద్దేశంతో మేము సాగునీటి కోణం నుంచే ఉద్యమం మొదలుపెట్టామమ్మా. నేను టిఆర్ఎస్ పుట్టక ముందే 100కు పైగా నేను ఆర్టికల్స్ రాశాను నీళ్లలో ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకని. సో అప్పుడు ప్రజల లోపల, రైతుల లోపల కదలిక వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము తెలంగాణ వచ్చాక మొట్టమొదటి ప్రయారిటీ నీళ్ళకి ఇచ్చాము. అందుకే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా 30%-40% బడ్జెట్ సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి పెడుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా 25 వేల కోట్ల తగ్గకుండా సాగునీటి రంగానికి బడ్జెట్ నుంచి పెట్టడమే కాక తెచ్చిన అప్పులు కూడా చాలా వరకు ఇవాళ కాళేశ్వరంకు తెచ్చేటి అన్ని కూడా ఇతర బ్యాంకులు అవి ఇచ్చే అప్పులే. వీటన్నిటి వల్ల ఏంటంటే 30-40 వేల కోట్లు మేము ఖర్చు పెట్టడం వల్ల ఈ కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే స్వప్నం దాదాపుగా పూర్తిగా వస్తున్నదమ్మా. ఇంకొక 3-4 ఏళ్లలోనే పంట కాలువలు కూడా పూర్తిగా తయారయ్యి కోటి ఎకరాలకు చెరువుల నుంచి, పంట కాలువల నుంచి, తర్వాత ప్రాజెక్టుల నుంచి, రిజర్వాయర్ల నుంచి, కాళేశ్వరం నుంచి గోదావరి కృష్ణా నీళ్లను కోటి ఎకరాలకు అందించడానికి ఇంకొక 3 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదమ్మా. ఇప్పటికే మేజర్ పనులన్నీ కూడా అయిపోయినాయి, కానీ ఎక్కువ ఆలస్యం అయ్యేది పిల్ల కాలువలు ఇవన్నీ కూడా పంట చేలకు పోవడానికి ఆలస్యం అవుతుంది. సో కోటి ఎకరాలు అనేది ఇంపాసిబుల్ ఏం కాదు, ఇంకో 3 ఏళ్లలో అది ఆ స్వప్నం సాకారం కాబోతున్నదమ్మా. ఇది భారతదేశంలోనే ఒక రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు దేశంలో 30% ప్రతి రాష్ట్రంలో కూడా 30% భూమి సాగునీరుతున్నది. తెలంగాణలో అయితే ఇప్పుడు ఇంతకు ముందు 10% భూమికి కూడా నీరు అందకపోయేది. ఇప్పుడు మనము దాదాపుగా 90% భూమికి సాగునీరు ఇచ్చే లక్ష్యంతో మనం ఈ టార్గెట్ పెట్టుకున్నామమ్మా. దాదాపు 20 లక్షల ఎకరాలకు కూడా తెలంగాణ సాగునీరు ఇవ్వబోతున్నది. ఎక్సలెంట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. త్వరలోనే మీ స్వప్నం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, మరి ఆ ప్రాజెక్ట్ విశేషాలు ఏమిటి సార్? ప్రాజెక్ట్ లో ఏంటంటే ఇప్పుడు ఒక్కటే ఒక ప్రాజెక్ట్ నుంచి 45 లక్షల ఎకరాలకు నీరు రావడం అనేది ఎక్కడా లేదమ్మా. రెండవది ఏంటంటే రివర్స్ పంపింగ్ ద్వారా 100 మీటర్ల ఎత్తులో గోదావరిలో లభ్యమయ్యే నీటిని 600-650 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేయడంలో కూడా మనం సక్సెస్ అయినాం. ఎందుకంటే దాదాపు ప్రపంచంలోనే మొదటిసారిగా 139 మెగావాట్ల పంపులను, 124 మెగావాట్ల పంపులను ఈ ప్రాజెక్ట్ లో వాడడం జరిగింది. వివిధ దశల్లో ఎత్తిపోయడం ద్వారా, తర్వాత టన్నెల్స్ కూడా, ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత పొడవైన టన్నెల్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ పొడవైన టన్నెల్స్, ఒక్కొక్క టన్నెల్ నుంచి రోజుకు ఒక్క టీఎంసీ నీళ్లను మనం 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటాం మనం, శతకోటి గణపటి అడుగుల నీటిని ఒక్కటే ఒక్క సొరంగం ద్వారా తీసుకుపోవడము, అది 2 సొరంగాలను వరుసగా ఒకదాని పక్కన ఒకటి నిర్మించి రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయే విధంగా ఆ కాళేశ్వరం నిర్మాణం అయింది. ఇవాళ కాళేశ్వరం వల్ల ఎండిపోయిన గోదావరిలో, అంటే గోదావరిలో ఎట్లుందంటే అప్పర్ గోదావరి, పైన గోదావరిలో మహారాష్ట్రలో నీళ్లుంటాయి, కింది గోదావరిలో నీళ్లుంటాయి లోయర్ గోదావరిలో.
కానీ తెలంగాణలో ఉన్నది మధ్య గోదావరి. ఈ మధ్య గోదావరిలో ఎప్పుడు కూడా నీళ్లు ఉండవు, 140 కిలోమీటర్లు ఎండిపో కనబడుతుంది. ఈ మొత్తం రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నిండు కుండల గోదావరి నదిని మలచగలిగాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా చాలా నదిలాగా ఉంటుంది, అది కూడా మాకు దాదాపుగా 70-80 కిలోమీటర్లు అది కూడా నిండు కుండలా ఉంది. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా జలాశయాలు, ఈ నీళ్లతోని మనం 5000 పైన చెరువులను నింపగలిగాం. రబీలో కూడా ఇవాళ ఎక్కువ విస్తీర్ణానికి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి కాళేశ్వరం అనేది ఒక చాలా గొప్ప ప్రాజెక్టు. రాబోయే రోజుల్లో దాదాపు మూడో వంతు తెలంగాణకు కాళేశ్వరం ద్వారానే సాగునీరు తాగునీరు అందే అవకాశం పుష్కలంగా ఉందమ్మా. ఓకే, బంగారు తెలంగాణ లక్ష్యం ఎంత వరకు వచ్చిందండి? బంగారు తెలంగాణ అంటే కేవలం సాగునీరు కాదు, కేవలం రోడ్లు కాదు, కేవలం భవనాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే మొదటి దశలో ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు నాకు రెండు కళ్ళ లాంటివి అని కేసీఆర్ గారు మొదటి రోజే చెప్పారు. సో అదే విధంగా ఇవాళ ముందుగా వాళ్లకు సంక్షేమ పథకాలు అప్పుడు 200-300 ఉన్నాయి, ఇవాళ 2000-3000 దాకా 10 టైమ్స్ వాళ్ళ పెన్షన్ పెరిగింది. చాలా మందికి ఒంటరి మహిళలకు ఇట్లాంటి వాళ్ళకు కూడా చాలా మందికి పెన్షన్స్ బీడీ కార్మికులకు కొత్తగా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఈ రైతు బంధు స్కీమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్లకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి, కానీ వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు ఎదగగలగాలి. బంగారు తెలంగాణ అంటే ఒకటి, ఈ అనారోగ్యం నుంచి దూరంగా ఉండాలి, నిరుద్యోగం నుంచి దూరంగా ఉండాలి ప్రజలు. ఈ సమస్యలన్నీ పోవాలి, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్య, అట్లనే విధంగా పేదరికం కూడా పోవాలి. అందుకని ఈ వెనుకబడ్డ కులాలు కానీ దళిత కులాలకు కానీ వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణాలు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ బీసీలలో మత్స్య కార్మికులకు కానీ తర్వాత యాదవులకు కానీ వాళ్ళకు జీవనోపాధి కలిగించడం కోసం ఇవాళ ఉచితంగా చేప పిల్లలు వేయడము, అన్ని చెరువులలో నీళ్లు ఉండేటట్టు చూడడము, తర్వాత యాదవులకైతే గొర్రెలు ఇవ్వడము, బర్రెలు ఇవ్వడము, ఎవరైతే పాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో, ఇలా చాలా పథకాలను మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గత 6 ఏళ్లలో. అదే విధంగా సాగునీరు పెద్ద ఎత్తున రాబోతున్నది. ఈ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని చూసినా, ప్రైవేట్ ఉద్యోగాలు కావాలని చూసినా సాధ్యం కాదు అమ్మా. ఎందుకంటే ఏ దేశంలోనైనా 1% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, జనాభా 1%. సో మనకు ఆల్రెడీ జనాభాలో 1% అంటే 3.5 లక్షల మంది, అంతకంటే ఎక్కువనే ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరిగింది గతం నుంచి కూడా. కాబట్టి వ్యవసాయ రంగంలో ఇవాళ నీరు వస్తున్నది కాబట్టి 1 కోటి ఎకరాలకి అక్కడ ఒకటి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అలవాటు చేసుకోవాలి, వ్యవసాయానికి మళ్ళాలి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం వైపు వస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ యువత కేవలం ఫ్యాక్టరీల చుట్టూ, కంపెనీల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరగకుండా వ్యవసాయ రంగంలో ఇప్పుడు వాల్యూ అడిషన్ చేసి ఇవాళ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా పెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నది. కాబట్టి ఈ రంగంలో ఉపాధి వెతుకున్నట్టయితే తెలంగాణ నిరుద్యోగ సమస్య నుంచి పూర్తిగా బయటపడుతుంది, అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడడం కోసం ఇవాళ స్క్రీనింగ్ సెంటర్లు పెడుతున్నారు, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య పట్టిక తయారు చేస్తున్నారు. కంటి చూపు లేని వాళ్ళ గతంలో అందరికీ స్క్రీనింగ్ చేసి కంటి చూపు లోపాన్ని నివారించడం జరిగింది, చాలా మందికి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ డయాలసిస్ సెంటర్లు వచ్చినాయి, క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ పూర్తయినప్పుడే మనకు బంగారు తెలంగాణ అని అంటాం. ఆ దిశలో మనం చాలా దూరం వచ్చామమ్మా, కానీ 6 ఏళ్ళు సరిపోదు, ఇంకొక 4-5 ఏళ్లలో ఆ లక్ష్యం చాలా వరకు పూర్తి అవుతుంది. ఓకే సార్, రీసెంట్ గా ఫామ్ అయిన అంటే అతి తక్కువ కాలం, జస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన తెలంగాణ అయినా కూడా చాలా విషయాల్లో అభివృద్ధి ప్రాంతంలో ముందంజలో ఉంది, ఇంత ఉన్నతి సాధించింది కదా, దీనికోసం మీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రాష్ట్రంలో కూడా 17% ఆర్థిక ప్రగతి రేటు అనేది లేదు, అది తెలంగాణ అది విజయవంతంగా సాధించింది. గత 5 సంవత్సరాల పాలనలో 17% పైగా ఈ ఆర్థిక వృద్ధి రేట్ అనేది తెలంగాణలో సాధ్యమైంది. ఇవాళ మొత్తం దేశమంతా రెసెషన్ లో ఉన్నది, అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక మాంద్యం దేశమంతా ఉన్న సమయంలో కూడా తెలంగాణ ఇవాళ 10% వృద్ధి రేటుతోని ముందుకు పోతా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ మనం 9% వృద్ధి రేటు కూడా చూడలేదు, ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా అటువంటిది లేదు. తెలంగాణ ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక వృద్ధి రేట్లో 1 గా ఉంది. దీనికి కేవలం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా వాళ్ళ ఆదాయ వనరులను పెంచడం అనేది, ఆదాయాన్ని రకరకాల పద్ధతులలో ఆదాయాన్ని పెంచుకోవడం అనేది దీనికి కారణం. సో ఈ ప్రమాణాలు ప్రధానంగా సాగునీటి రంగం కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ ప్రతి ఇంటికి 1.10 కోట్ల ఇండ్లు తెలంగాణలో ఉంటే అన్ని ఇండ్లలో కూడా ఇవాళ త్రాగునీరు ఇవ్వాలనే సదుద్దేశంతో 90% వరకు పూర్తయిందమ్మా. ఇవాళ
ఏ ఇంట్లో నల్లా తిప్పినా కూడా రక్షిత మంచినీరు అనేది వస్తుంది, ప్యూరిఫైడ్ వాటర్ అనేది. దాదాపుగా బల్క్ వాటర్ చాలా గ్రామాలకు ఇప్పటికే చేరింది. ఆ కొన్ని గ్రామాలలో ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ 1 ఇయర్ లోపల మొత్తము ఇంటింటికి కూడా రక్షిత మంచినీరు వస్తుంది. ఇక ఆర్ఓ వాటర్ తాగాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. అదే అది ఆరోగ్యానికి కూడా అది ఉపయోగపడేది. ఇట్లనే గొలుసు చెరువులు అన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడం మిషన్ కాకతీయ రూపంలో జరిగింది. ఇట్లాంటి పనులన్నిటి ద్వారా ఇవాళ భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా తెలంగాణ ఉందండి. ఎక్సలెంట్ సార్. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాదులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారని విన్నాం. ఎందుకోసం వేరే దేశాల్లో ఉన్న వారు తెలంగాణ కోసం ఏం చేశారు, ఏం చేస్తారు? అంటే ముందుగా అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ను అప్పుడు బియాల జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు, ఆ తర్వాత విద్యాసాగర్ రావు గారు ఇట్లాంటి పెద్దలంతా పోయి అక్కడ ఉన్న స్థానికులతోని కోదాటి సుధీర్ అని ఆయన అమెరికా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారమ్మా కెనడాలో, ఆయన మొట్టమొదటి ఆద్యుడమ్మా. ఆయన హైదరాబాద్కి వచ్చి జయశంకర్ గారిని మమ్మల్ని కలిసి మీరంతా యుఎస్కి రావాలి, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ తో మనం తెలంగాణ సపోర్ట్ గా మనం అక్కడ మన వాణి వినిపించాలి అని చెప్పి జరుగుతున్న అన్యాయాలు మా ఎన్ఆర్ఐలకు తెలియాలని చెప్పి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళింది కోదాటి సుధీర్ గారమ్మ, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తను. ఆ తర్వాత అక్కడున్న చాలా మంది టీడీఎఫ్ పెట్టుకున్నారు 1999లోనే. ఆ తర్వాత జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు మొదటిసారిగా అమెరికాకి వెళ్ళి చాలా పట్టణాలలో అది స్టార్ట్ చేశారు. దాని కొనసాగింపుగా నేను కొన్ని దేశాలలో ప్రధానంగా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్, తర్వాత మలేషియా, తర్వాత సౌత్ ఆఫ్రికా ఇట్లా కొన్ని గల్ఫ్ దేశాలలో నా ద్వారా కొంత ఈ సంఘాల ఏర్పాటు అనేది కొంత జరిగింది. బట్ ఏది ఏమైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ గోసను అర్థం చేసుకున్నారు, తెలంగాణకు ఏం కావాలనో అర్థం చేసుకున్నారు, నైతిక మద్దతు ఇచ్చారు. ఇక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా టీఆర్ఎస్ కు మద్దతుగా వచ్చి ప్రచారం చేశారు. ఇక్కడ ఉద్యమానికి కూడా వాళ్ళు ఆర్థికంగా హార్దికంగా కూడా సహకరించారు. వాళ్ళు ఒక వెబ్సైట్ పెట్టి భావజాల వ్యాప్తికి తోడ్పడ్డారు. అన్ని రకాలుగా ఇవాళ ఎన్ఆర్ఐ, ఇవాళ బంగారు తెలంగాణ కూడా ఈ ఎన్ఆర్ఐ తెలంగాణ సంఘాలు బాగా కృషి చేస్తున్నాయి. ఓకే సార్. ఇన్నోవేషన్ టెక్నాలజీ తెలుసుకోవడం కోసం మీరు కెనడా, మలేషియా, లండన్, అమెరికా, చైనా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అలా దాదాపు 23 దేశాలు పర్యటించారు. అన్ని దేశాలు పర్యటించిన మీరు ఏం తెలుసుకున్నారు, అక్కడ తెలుసుకున్న విషయాలను తెలంగాణ అభివృద్ధి కోసం ఎలా ఉపయోగిస్తారు? ఒకటి, ఇప్పుడు మనము ఈ పాశ్చాత్య దేశాలలో అన్ని బాగున్నాయని నేను చెప్పలేను, కానీ అక్కడ చాలా విషయాలలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే మనకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉన్న వ్యవస్థ కావచ్చు, తర్వాత పర్యావరణ పరిరక్షణ కావచ్చు, తర్వాత ఇండ్లు కట్టడంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, తర్వాత గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేస్తున్న ఇది కృషి కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో వాళ్ళు అనుసరిస్తున్న ఆధునిక టెక్నాలజీ కావచ్చు, తర్వాత వ్యవసాయంలో వాళ్ళ ఆధునిక పోకడలు కావచ్చు, వ్యవసాయ యంత్రాలను తయారు చేయడంలో వాళ్ళు మా లేబర్ను తగ్గించడం కోసం వాళ్ళు చేస్తున్న పద్ధతులు కావచ్చు, తర్వాత ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం సంబంధించిన విధానాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తీసుకుంటున్న ఆహారము, వాళ్ళు వాళ్ళ శారీరక వ్యాయామం వాళ్ళు చేస్తున్నది, ఇట్లా అనేక రంగాలలో టెక్నాలజీ సైన్సే కాకుండా వ్యక్తిగత విషయాలలో. ఒకటే ఏంటంటే సాంస్కృతిక పరంగా భారతదేశం అన్ని దేశాల కంటే కూడా ముందున్నది, కానీ మిగతా అన్ని విషయాలలో కూడా మనము చాలా వెనుకబడి ఉన్నాం. ఇవన్నీ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా దేశాలకు వెళ్ళాం. అక్కడ ఇప్పుడు సింగపూర్ ఉంది, కరప్షన్ లేకుండా అక్కడ పరిపాలన ఉంది, ఒకప్పుడు అక్కడ బాగా కరప్షన్ ఉండేది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఎట్లా ఫాలో కావాలి. కేసీఆర్ గారితో కూడా నేను సింగపూర్, మలేషియా పర్యటించినప్పుడు అక్కడ ఉన్న మేమిద్దరం కూడా స్టడీ చేయడం జరిగింది. అక్కడ చాలా బుక్స్ కూడా మేము తీసుకొచ్చి స్టడీ చేశాం. అంటే ఇవాళ సింగపూర్ లాంటి ఒక కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ తెలంగాణలో ఉండాలి, ఇట్లా చాలా విషయాల మీద స్టడీ చేసి ఎప్పటికప్పుడు మన ప్రభుత్వానికి వాటికి సంబంధించిన సూచనలు నాకు వీలైనంత మేరకు అందిస్తున్నానమ్మా. ఎక్సలెంట్ సార్. మరి కేసీఆర్ గారు ఎవరిని కలవరు అనే ఒక విమర్శ ఉంది, అది నిజమేనంటారా? దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఉద్యమ కాలంలో ఆయన అందరికి అందుబాటులో ఉండేవాడు, కానీ అప్పుడున్న బాధ్యతలు తక్కువ కదా. అప్పుడు ఏంటంటే ఉద్యమమే ఒకే ఒక ఎజెండాగా పెట్టుకొని అప్పుడు అందరు ఎవరు వస్తే వాళ్ళని కలవడం అనేది ఒక ప్రధానంగా పెట్టుకున్నారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక అట్లాగే మనం అందరం ఆయనను కలవాలి ఎప్పటిలాగానే. అప్పుడు నేను నేరుగా నడుచుకుంటూ కిచెన్ లో పోయేవాడిని, బెడ్రూమ్ లో పోయేవాడిని, ఇప్పుడు నేను పోలేకపోతున్నా, ఇట్లాంటి విషయాలలో చాలా మందికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ మారిన బాధ్యతల వల్ల ఆయనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక తెలంగాణను బంగారు తెలంగాణగా చూడడానికి
ఆయనకున్న విజన్ ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన టైం సరిపోదమ్మా 24 గంటలు. అందుకే ఆయన ఒక తపస్వి లాగా ఆయన ఏకదీక్షతోని డివియేట్ కాకుండా ఆయనకి ఏవైనా ఆలోచనలు వచ్చినట్టయితే ఆ రోజుకు ఆ రోజు వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఈ డివియేట్ కాకుండా ఉండడానికి ఆయన ఏకదీక్షతో పనిచేస్తున్నారు. దానివల్ల చాలా మందికి అపాయింట్మెంట్ దొరకనమాట వాస్తవము. అది ఆ మిగతా మంత్రులకు కానీ తర్వాత కొంతమంది ఆయనకు సన్నిహితులుగా ఉండే వాళ్ళకు కానీ వాళ్ళ ద్వారా చెప్పదలుచుకున్న విషయాలు ఆయనకు చేరుతున్నాయి. అదేవిధంగా ఆయన పత్రికలు అన్ని క్షుణ్ణంగా చదువుతారు. గతంలో ముఖ్యమంత్రులకు ఏంటంటే క్లిప్పింగ్స్ ముద్ర పెట్టేవాళ్ళు. మన ముఖ్యమంత్రి అట్లా కాదు, పత్రికల్లో ఏది వచ్చినా కూడా పూర్తిగా చదువుతాడు, రోజొక గంట గంటన్నర వీలైనంత వరకు వాటికి కేటాయిస్తాడు. కాబట్టి అన్ని విషయాలు ఆయనకు తెలుస్తుంటాయి, అడగకుండానే కోరికలను తీర్చగలిగే శక్తి ఆయనకు ఉంది. సో అందుకని తప్పనిసరి అపాయింట్మెంట్ అవసరమైన వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు. కానీ జనరల్ పబ్లిక్ కానీ ఉద్యమకారులు కానీ ఉద్యమంలో చాలా మంది, కొన్ని లక్షల మంది పనిచేశారు ఉద్యమంలో, వాళ్ళందరికీ ఆయన సన్నిహితులుగా ఉన్నారు. ఇవాళ కొన్ని వేల పేర్లు ఆయన నోటికి గుర్తుంటాయి, కానీ వాళ్ళందరికీ కలవాలంటే మాత్రం కొంతకాలం దాకా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఈ అధికారులతోని ఈ ప్రణాళికలు జరుగుతున్న సమీక్షలు వీటితోనే కాలం గడిచిపోతా ఉన్నది. చాలా మంది మంత్రులు కూడా ఏంటంటే వాళ్ళ మంత్రిమండలికి సంబంధించిన అనేక అంశాలలో వారి సలహాలు తీసుకుంటారు, వారే దాన్ని తానే ఆ శాఖకు మంత్రిగా తాను వ్యవహరించే పద్ధతి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంతకాలం పాటు జరుగుతూ ఉంటాయమ్మా. అందుకని ఆ విమర్శ ఉన్నమాట వాస్తవం, కొంత అటువంటి వాళ్ళ అసంతృప్తి గురవుతున్న మాట కూడా వాస్తవం. ఓకే, మనమే అర్థం చేసుకోవాలి వారి బిజీని. యా, ప్రపంచానికి ఫార్మా రాజధాని హైదరాబాద్ అన్నారు, ఎందుకండి? అంటే ఇంత ముందే మనం సమైక్య రాష్ట్రంలోనే రెడ్డి ల్యాబ్స్ గానీ, అరబిందో గానీ, దివీస్ గానీ, నాట్కో గానీ ఇట్లాంటి ప్రముఖ సంస్థలు ప్రపంచంలోని 200 దేశాలకు మందులు ఇక్కడ నుంచి పంపించడము, జెనరిక్ గానీ అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో గానీ మనము అమెరికా తర్వాత మనం చాలా ముందున్నాం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాక ఇంకా దానికోసం ప్రత్యేకమైన ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫార్మా వాటి వల్ల మనకేంటంటే కొంత విధ్వంసం జరిగేది కాలుష్యం వల్ల. అయితే ఇప్పుడు ప్రభుత్వమే ఆ కాలుష్యం బాధ్యతను తీసుకునే విధంగా ఫార్మా సిటీ రూపొందుతుంది హైదరాబాద్ పరిసరాల్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ముచ్చర్ల ఏరియాలో. అయితే అది ఒకసారి కార్యరూపం దాల్చిందంటే మాత్రం తప్పనిసరిగా ఇంతకు ముందున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రపంచంలోనే ఎక్కువ మందులు తెలంగాణలో ఉత్పత్తి అవుతాయి. రోగ నివారణ కోసం కానీ, రోగాలను నిర్మూలించడం కోసం కానీ, కంట్రోల్ చేయడానికి కానీ ఇక్కడ నుంచే ఆ ఫార్మా ఉత్పత్తులన్నీ విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం కానీ, మన బడ్జెట్ లో ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం కానీ చాలా పెరిగే అవకాశం మనకుందమ్మా. ఎక్సలెంట్ సార్. మరి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఆస్ట్రేలియా చూడాలి అన్నారు, ఎందుకండి? ఆస్ట్రేలియాలో ఒక పద్ధతి ఉందమ్మా, మనకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి ఒక 40-50 మీటర్ల వరకు వాళ్ళు సెన్సార్స్ పెడతారు. ఎక్కువ వెహికల్స్ వచ్చే ఆగినాయంటే అటువైపు సిగ్నల్ తొందరగా పడుతుంది అటువైపు వాళ్ళకు. అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీస్ కనబడడు మనకు, వాళ్ళు ఎక్కడో సందులలో ఉంటారు. ఎక్కడైనా వైలేషన్ జరిగిందనంటే మాత్రం వెనకాల నుంచి వాళ్ళు లైట్స్ వేయడం కానీ, లేకుంటే డే టైం అయితే హారన్ ఇవ్వడం కానీ అట్లా చేసి వెహికల్స్ ఆపి వాళ్ళకు పెనాల్టీ టికెటింగ్ అంటారు. చాలా పెనాల్టీస్ కూడా చాలా కఠినంగా ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి అక్కడ సంవత్సరానికి మనం చూసినట్టయితే యాక్సిడెంట్స్ యొక్క రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో కొన్ని జనాభా తక్కువ ఉన్నా కూడా మెల్బోర్న్, సిడ్నీ లాంటి కాడ జనాభా విపరీతంగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ లేకుండా బాగా కంట్రోల్ చేయగలుగుతున్నారు. అదొక చాలా విషయాలలో ఆస్ట్రేలియా నుంచి మనం నేర్చుకునే చాలా ఉందమ్మా. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు చాలా మంది నీ పెయిన్ అంటూ ఫీల్ అవుతున్నారు సార్, సఫర్ అవుతుంటారు, ఆర్గానిక్ సప్లిమెంట్స్ తో నీ పెయిన్ పోతుందా? అసలు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్ఓ వాటర్ తాగడమేనమ్మా. ఆర్ఓ వాటర్ లో కాల్షియం గానీ, మెగ్నీషియం గానీ, ఆర్ఓ వాటర్ లో మినరల్స్ అన్ని తీసేస్తారు. దురదృష్టవశాత్తు దాని పేరు మినరల్ వాటర్ అంటారు. నేను కిన్లేన్ గానీ, బిస్లరిన్ గానీ వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వ ల్యాబ్స్లలో నేను టెస్ట్ చేయించాను. అయితే అది ఏ మినరల్ అందులో ఉండదమ్మా మన శరీరానికి అవసరమైంది. ఎవరైతే వరుసగా మినరల్ వాటర్ తాగుతారో వాళ్ళకు నీ పెయిన్ రావడం అనేది సహజం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే మిషన్ భగీరథ నీళ్ళల్లో ఆ ప్రాబ్లం లేదు మనకు. రెండవది ఏంటంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉన్నాయమ్మా, ఏ రకమైన శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, కెమికల్ టాబ్లెట్స్ తినాల్సిన అవసరం లేకుండా, ఇంజెక్షన్స్ అవసరం లేకుండా, గ్లూకోసమైన్ అనే
ఒక సప్లిమెంట్ న్యూట్రలైట్ కంపెనీ అమెరికా నుంచి ఉత్పత్తి చేసి పంపిస్తున్నది, మన దగ్గర మధురైలో కూడా తయారవుతున్నాయి ఇలాంటి సప్లిమెంట్స్, కొన్ని కేరళలో కూడా గ్లూకోసమైన్ తయారవుతున్నది. వాటి వల్ల హాయిగా ఉండొచ్చమ్మా, ఒక 5 నుంచి 6 నెలలు రెగ్యులర్ గా సప్లిమెంట్ వాడితే నీ పెయినే కాదు అసలు ఈ బోన్ పెయిన్స్ అనేటివి లేకుండా మనం చేసుకోవచ్చమ్మా. ఓకే సార్, మీరు లాయర్ కదా, కానీ న్యూట్రిషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది సమాజ సేవలో ఎలా ఉపయోగపడింది? నేను ఫస్ట్ 40-45 ఇయర్స్ హెల్త్ను బాగా నెగ్లెక్ట్ చేశానమ్మా. సమయం మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యం అమ్మా. అయితే తిండి పట్ల మనకు ఏం తినాలనేది చిన్నప్పుడు పుస్తకాల్లో చెప్పరు, పేరెంట్స్ చెప్పరు, వాళ్ళకు తెలియదు, డాక్టర్స్ కూడా చెప్పరు. వాళ్ళు ఏమైనా రోగ నివారణ గురించి డయాగ్నోస్ చేసి నీకు ప్రాబ్లం ఉందని మందులు రాస్తారు, మనం అడిగినా కూడా అంత టైం వాళ్ళకు ఉండదు, చెప్పాల్సిన అవకాశం వాళ్ళకు దొరకదు. ఈ రకంగా ఏమైందంటే మనకు మన చాలా అనార్కీ తయారైంది. మనం అసలు ఇవాళ ఏం తినకూడదో అది తింటున్నాం మనం, వీటి వల్లనే అన్ని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే నాకు కూడా చాలా మేజర్ హెల్త్ ఛాలెంజెస్ వచ్చినాయి. ఒకటేమో బీపీ హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటిక్, థైరాయిడ్ క్యాన్సర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు, అన్ని వార్నింగ్స్ వచ్చాయి అని అప్పటికప్పుడు నేను కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను టెక్స్ట్ బుక్స్, తర్వాత క్లాస్ బుక్స్ పట్టుకొని డాక్టర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకోవడం, న్యూట్రిషనిస్ట్ల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం, ఫైనల్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనే కోర్స్ చేసి దానిలో సర్టిఫికేట్ కోర్సు అది కూడా కంప్లీట్ చేసి ఇవాళ చాలా మందికి నేను ఆరోగ్య సలహాలు కూడా ఇస్తున్నాను. అనారోగ్యానికి గురి కావడం అనేది సహజంగా జరుగుతుంటది. ఇవాళ ఉన్న పొల్యూషన్ లో కానీ, ఇవాళ ఉన్న డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్పులలో చాలా జరుగుతూ ఉంటది. కానీ ఎక్కువ దీర్ఘకాలికంగా మనము బెడ్ రిడెన్ కాకుండా మనల్ని మనం తేరుకునే విధంగా కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. మన సనాతన జీవన విధానం అనేది చాలా గొప్పదమ్మా. భారతదేశం ఇవాళ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేశం, కానీ ఇవాళ వేరే దేశాల నుంచి మనం చికిత్సలు తీసుకునే పరిస్థితికి నెట్టబడ్డాం. ఎవరికి వాళ్ళు కొన్ని నియమాలు పాటించి, ఆరోగ్య నియమాలు, ఆరోగ్య సూత్రాలు, మన జీవన విధానం ఏంది, మన రూట్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోవడానికే నేను చదివాను, నాకు నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని వాళ్ళ 10 మందికి ఉచితంగా నేను పంచుతున్నానమ్మా. ఓకే సార్, జనార్దన్ రావు గారితో కలిసి పనిచేశారు, ఆ అనుభవాలు ఏమిటి? చాలా గొప్ప వ్యక్తి అమ్మా. చాలా తక్కువ వయసులోనే ఆయన మనల్ని అందరినీ విడిచిపోవడం అనేది చాలా దురదృష్టకరం. కేవలం 42-43 ఏళ్ళ వయసులోనే హార్ట్ అటాక్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సో జనార్దన్ రావు గారు ఎక్కువగా ట్రైబల్స్ గురించి, తెలంగాణ గురించి ఆయన సమయాన్ని వెచ్చించాడమ్మా. చాలా దేశాలలో కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, ట్రైబల్స్ కు జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ, వాళ్ళకి ఇంకేం చేస్తే బాగుపడతారు ఇలాంటి విషయాలలో చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేశారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమాన్ని రివైవ్ చేయడంలో 1996 నుంచి 2001 వరకు, ఆయన 2002 ఫిబ్రవరిలో చనిపోయారు, ఆయన మరణించే వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి, మంచి మేధావి. జయశంకర్ గారి తర్వాత మనం బాగా గౌరవించుకోవాల్సిన వ్యక్తి జనార్దన్ రావు గారు. అప్పుడు కేసీఆర్ గారికి కూడా చాలా విషయాలలో ఆయన అండగా నిలబడ్డాడు. ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం, మంచి పవర్ఫుల్ స్పీకరు, ఆయన మాటలు వింటుంటేనే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడిచేవి అటువంటి స్పీకరు. ఆయన అర్ధాంతరంగా మనల్ని తక్కువ వయసులో వదిలిపోవడం అనేది దురదృష్టకరం. వారి శ్రీమతి ఇవాళ రేవతి గారు సెస్ లో డైరెక్టర్ గా ఉన్నారు, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్ లో. వారు వదిలేసిన లక్ష్యాలను ఆమె పూర్తి చేస్తున్నారు. ఎకనామిక్స్ లో కూడా వారు ప్రొఫెసర్ గా ఉన్నారు. కానీ ఎంత జనార్దన్ రావు గారి లేని లోటు పూడ్చలేనిదమ్మా. అవును సార్. సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ అందాం సార్. హాయ్ అండి, వీరేంద్ర గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు ప్రకాష్ గారు, మాట్లాడుతారా సార్? నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్కారం అండి. సార్ మీ ఉద్యమం చాలా స్ఫూర్తి బాగుంది, అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా చూసేవాళ్ళం, చాలా అద్భుతం. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతానండి. చెప్పండి. మీరు అడ్వకేట్ గా ఉన్నారు, తర్వాత మీ మీద కొన్ని దాడులు జరిగాయి, అవన్నీ మీరు తప్పించుకున్నారు, తెలియసో తెలియకో. మీకు తెలియకుండా జరిగిన దాడుల నుండి కూడా మీరు బయటపడ్డారు. తర్వాత ఏంటంటే, ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు మీ మీద జరిగిన దాడి మీకు తెలియకుండానే మీరు తప్పించుకోవడం జరిగింది, ఇవన్నీ నేను ఒకసారి విన్నాను సార్. ఇవన్నీ చాలా అద్భుతం. అయితే సార్, ఇప్పుడు ఈ ఉద్యమం అయిన తర్వాత మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు చాలా ఆనందంగా ఉంది, ఫస్ట్ పాయింట్. అయితే కేజీ నుండి పీజీ వరకు మీరు ఉచిత చదువు ఇస్తానని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ మీరు. అవును. అది ఎందుకు అమలు కాలేదు అనేది నాకు ఒక చిన్న ప్రశ్న అండి.
అంటే మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేకపోతున్నాం, మీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు చేయగలుగుతారని నా ఆశ. తప్పకుండా. అయితే KG2 PG అనేది ఒక గొప్ప లక్ష్యము. ఇప్పుడు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల అనేటివి మేము ప్రారంభించాం. ముందుగా ఎస్సీ ఎస్టీలకు BCలకు ఈ 900 దాకా ఈ స్కూల్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. వాటిలలో మొదటిసారిగా ఈ KG2 PG అనేది ప్రయోగాత్మకంగా అమలు జరుగుతూ ఉంది. మంచి సత్ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే డబ్బులు ఎన్నున్నా కూడా మనకు ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఆత్మహత్యలు ఆపడానికి సాగునీటి రంగం, వ్యవసాయ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంచెం విద్యా రంగానికి చాలినన్ని నిధులు సమకూరడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ కంటే ఆంధ్రలోనే బడ్జెట్ ఎక్కువగా ఉంది. కానీ మేమేం చేస్తున్నామంటే ప్రయారిటీ విషయంలో ఎక్కువగా సాగునీటి రంగానికి ఇవ్వడం వల్ల మిగతా రంగాలకు కొంచెం ఆలస్యం జరుగుతున్నది. ఇంకొక 4-5 ఇయర్స్ లో ఈ లక్ష్యం దాదాపుగా ఒక కొలిక్కి వస్తుందమ్మా. ఇప్పుడు ప్రారంభంలోనే ఉంది. ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో కొంచెం దాని మీద కావలసినంత దృష్టి పెట్టలేదు, కావలసినన్ని నిధులు సమకూర్చలేదు. కానీ ఇప్పుడు టీచ్ వన్ అనే ప్రోగ్రామ్ తో పాటుగా KG2 PG అనేది రాబోయే 2-3 ఏళ్లలో తప్పకుండా అమలు చేస్తాం. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. సార్ మీకు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఒక వీడియోలో చూశాను, 80% గుండె జబ్బులు 10 పైసా టాబ్లెట్ తో తగ్గించవచ్చు అన్నారు, ఇది సాధ్యమా? అంటే 80% అని అనలేం, కానీ చాలా వరకు ఏంటంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అని ఉంటాయమ్మా. వాటిని ముందే మనం తెలుసుకోవడం వల్ల చాలా మంది డాక్టర్స్ ఎందుకో మనకు ఈ కార్డియాక్ ప్రొఫైల్లో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ రాస్తారు, TMT టెస్ట్ చేయిస్తారు, అట్నే 2D ECO టెస్ట్ చేయిస్తారు, ECG చేయిస్తారు, కానీ హోమోసిస్టిన్ రాయట్లేదు. అది రాస్తే కనుక ఏమైందంటే ఎలివేటెడ్ హోమోసిస్టిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు బి కాంప్లెక్స్ తోని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఎలివేటెడ్ హోమోసిస్టిన్ లెవెల్స్ వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నేను చెప్పిన తర్వాత చాలా మంది వాళ్ళకు వాళ్ళే టెస్టులు చేయించుకొని దాన్ని తగ్గించుకోవడానికి బి కాంప్లెక్స్ వాడుతున్నారు. అది ఒక మంచి శుభ సూచకం. కానీ డాక్టర్స్ ను బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ టెస్ట్ కూడా రాసినట్టయితే చాలా మందికి వాళ్ళు హార్ట్ అటాక్స్ నుంచి వాళ్ళు ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. కొన్ని ఆరోగ్య సూచనలు కూడా డాక్టర్స్ ఈ కార్డియాక్ పేషెంట్స్ కి ఇవ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే హార్ట్ అటాక్ రాకుండా మనల్ని మనం నివారించుకోవడం సాధ్యమవుతుంది. ఎక్సలెంట్ సార్. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్స్, ఆస్ట్రేలియా, మలేసియా, గల్ఫ్ కంట్రీస్, ఈ అసోసియేషన్స్ కి మీ హెల్ప్ ఎలా ఉంది సార్? నేను స్టార్టింగ్ లో రెగ్యులర్ గా పోతుండేదమ్మా. వాళ్ళు ఫెస్టివల్ చేసినప్పుడు కానీ, తర్వాత ఉద్యమంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఘట్టాలను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కానీ పోతుండేది. ఒక 1-2 ఇయర్స్ నుంచి కొంచెం తగ్గించాను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉద్యమకాలంలో వాళ్ళు చేయాల్సినంత చేశారు. వాళ్ళకి ఆ విజ్ఞానాన్ని, ఉద్యమ లక్ష్యాలను వివరించడానికి చాలాసార్లు పోవడం జరిగింది. సో ఇప్పుడు 40 దేశాలలో బతుకమ్మ ఫెస్టివల్ను చాలా గొప్పగా చేసుకుంటారు. అట్లాగే తెలంగాణ ఆవిర్భావ దినాన్ని కూడా చాలా గొప్పగా చేసుకుంటున్నారు. అక్కడున్న ఇండియన్స్ తో కలిసి దీపావళి, హోలీ పండుగలను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా తెలంగాణ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను, కట్టుబాట్లను వాళ్ళ పిల్లలకు నేర్పించడానికి ఇవాళ ఇదంతా కూడా ఉపయోగపడుతుందమ్మా. ఉద్యమ స్ఫూర్తి ఏదైతే వాళ్ళ లోపల ఉద్యమ కాలంలో వచ్చిందో అది ఆరిపోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను కొంత నా వైపు నుంచి కృషి చేస్తున్నాను. ఎక్సలెంట్ సార్. మందులు అవసరం లేకుండా, రోగాలే రాకుండా మన శరీరాన్ని మనం ఎలా మలుచుకోవాలి? ఒకటేంటంటే మనము జీవన విధానంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కువగా జబ్బులు రావడానికి కారణం స్ట్రెస్ ఒకటి. ఆహారంలో మనం అనార్కి, మనం ఏది పడితే తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, దానికి ఒక వేళ లేకుండా ఎంత పడితే అంత తినడము, ఎక్కువ అవసరమైన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఏమో తక్కువ తీసుకుంటాం, తక్కువ అవసరమైన ఫ్యాటు, కార్బోహైడ్రేట్ ఏమో ఎక్కువ తీసుకుంటాం, తర్వాత రాత్రి 10 దాటిన తర్వాత తింటాం. ఇట్లా మనకు మొదటి నుంచి కొన్ని నియమాలు ఉండే, సూర్యాస్తమయానికంటే ముందే దీపం పెట్టక ముందే తినాలి అనేది. సో మనం కొన్ని ఇట్లాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయమ్మా. ఒకటి సేంద్రియ పద్ధతిలో పండే ఆహారాన్ని తీసుకోవడం ఒకటి, తర్వాత పరిమితంగా ఆహారం తీసుకోవడం ఒకటి, తర్వాత మన సనాతన జీవన విధానంలో ఉన్న ఆహార నియమాలను, ఆరోగ్య సూత్రాలను పాటించడం, తర్వాత ఇవాళ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, వీటి నుంచి వీలైనంత వరకు మనల్ని మనం కాపాడుకోవడం. కొన్ని ఉదాహరణకు మార్కెట్లో దొరికిన కూరగాయలనైనా కూడా ఉప్పు నీటిలో ఒక 20 నిమిషాలు నానబెట్టి, ఉప్పు వేసుకొని నానబెట్టి
ఆ తర్వాత తినడము, ఇట్లాంటి కొన్ని టిప్స్ పాటించడము, తర్వాత కంపల్సరీ మన ఫుడ్ లో వెల్లుల్లి ఉండేటట్టు చూసుకోవడము. వెల్లుల్లి వల్ల ఏంటంటే కొంచెం మనం కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా కాపాడుకోగలుగుతాం. తర్వాత ఫిష్ ఆయిల్, కాడ్లివర్ ఆయిల్ కానీ, ఒమేగా 3 లాంటి ఈ క్యాప్సూల్స్ కానీ తీసుకోవడం వల్ల ఇవాళ మారిన పరిస్థితులలో సప్లిమెంట్స్ అనేది తప్పనిసరి అయిందమ్మా. ఎందుకంటే మనం తినే ఆహారంలో మన శరీరానికి అవసరమైన 13 విటమిన్లు కానీ, 11 మినరల్స్ కానీ, మనకు అమైనో ఆసిడ్స్ ఏవైతే 9 ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ ఉన్నాయో, ఇవేవి కూడా మనం తినే ఆహారంలో సమృద్ధిగా మనకు కావాల్సినంత రావట్లేదు. కాబట్టి సప్లిమెంటేషన్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ సప్లిమెంట్స్ ఏంటంటే కెమికల్ సప్లిమెంట్స్ కాకుండా కొంచెం ఆర్గానిక్ సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకోటి ఆలోచన ధోరణులు కూడా మారాలమ్మా. మనం ఇవాల్టిలో జీవించాలి తప్ప నిన్ననో రేపునో ఆలోచించకూడదు. మనం ఏ రోజుకి ఆ రోజు జీవించాలి. మనము రేపటి గురించి ఆకాంక్షలు ఉండొచ్చు కానీ యాంగ్జైటీ ఉండకూడదు. ఇప్పుడు మనం అటువంటి కొన్ని తగ్గించుకోవాలి. నిన్నటి గురించి వర్రీ ఉండకూడదు, రేపటి గురించి యాంగ్జైటీ ఉండకూడదు. ఇవాళకి ఇవాళ మనం జీవించేటట్టుగా ఉండాలి. ఆశలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఒక డైలాగ్ శుభలగ్నం సినిమాలో ఉండేది, మనసు పోయినంత దూరం కళ్ళు పోకూడదు, కళ్ళు పోయినంత దూరం మనిషి పోకూడదు అని. అంటే ఈ కళ్ళు పోయినంత దూరం మనసు పోయినా ప్రమాదమే, మనసు పోయినంత దూరం మనిషి పోయినా ప్రమాదమే. కాబట్టి కొన్ని ఇట్లాంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుద్దామ్మా. కొన్ని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇటువంటి జీవన విధానం అనేది మార్చుకుంటే మనకి రోగాలు రాకుండా మనం జీవించవచ్చు. ఎక్సలెంట్ సార్, కరెక్ట్ గా చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, పరిపాలనను చూశారు, తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమిటి, మీరు గమనించిన విషయాలు ఏమిటి సార్? ఒకటేమో అప్పుడు మన నిధులన్నీ కూడా తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ ఖర్చు పెట్టకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా మళ్లించేవాళ్ళు. ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా తెలంగాణలోనే వినియోగం కావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నది. రెండవది ఏంటంటే ఇక్కడి ప్రయోజనాలు వాళ్ళకు పట్టకపోయేది. అప్పుడున్న మంత్రులంతా కూడా ఎవరైనా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు ఆయన కడప గురించి ఆలోచించాడు, అట్లనే చంద్రబాబు ఉన్నప్పుడు చిత్తూరు, రాయలసీమ గురించి ఆలోచించాడు. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఎక్కువ కాలం పరిపాలించలే. ఉదాహరణకు పివి నరసింహారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13 నెలలే అధికారంలో ఉన్నారు. చెన్నారెడ్డి గారు కూడా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసి 3-3.5 సంవత్సరాల కంటే ఎక్కువ పదవిలో లేరు. కాబట్టి ఏ ఒక్కరు కూడా 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. అంజయ్య గాని, వెంగళరావు గారు కూడా 4 ఏళ్ళు ఆయనను మేము పరిగణించాం తెలంగాణ అని. కానీ ఇట్లా ఏమైందంటే మనకు ఈ ముఖ్యమంత్రులు ఇక్కడ వాళ్ళు లేకపోవడం, మొత్తము 57 సంవత్సరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నది 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే. ఎక్కువ 51 సంవత్సరాలు మనకు ఆంధ్ర రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు ఉన్నారు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలే రోడ్ల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, ట్రైబల్ హెల్త్ విషయంలో కానీ ఎక్కడ కూడా లోపాలన్నీ ఉండేది. పరిశ్రమలు మూతబడ్డాయి నిజాం కాలం పరిశ్రమలు. కానీ ఇవాళ ఏంటంటే కేసీఆర్ గారు టీఎస్ ఐపాస్ అని పెట్టడం ద్వారా ఇవాళ 10,000 పరిశ్రమలకు కేవలం 6 ఏళ్లలో అనుమతులు ఇచ్చి అందులో 5,000 పరిశ్రమలు పనిచేస్తున్నాయి. అందులో దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరికినాయి. ఇంకో 10-12 లక్షల మంది పరోక్షంగా ఉపాధి దొరికింది. చాలా విషయాలలో మనము తేడాలు చూడొచ్చమ్మా. ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి సస్యశ్యామల మాగాణం తెలంగాణలో కనబడుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నడూ కూడా 100,000 ఎకరాలకు నీళ్లు రాకపోయేది, ఇవాళ 8 లక్షల ఎకరాలకు ఇవ్వగలిగాం. ఇంకొక 1-2 ఇయర్స్ లోనే 10-15 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి మహబూబ్నగర్ లో రాబోతున్నది. సో ఇవాళ సస్యశ్యామలం అవుతున్న పొలాలు, పంట భూములు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, తగ్గిన కాలుష్యం కానివ్వండి, పోలీసులలో ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ కూడా చాలా వరకు మనం అప్రిషియేట్ చేయవచ్చు. క్రైమ్ రేట్ తగ్గుతా ఉన్నది. ఇట్లాంటి అన్ని చూసినప్పుడు ఏంటంటే చాలా తేడాలు మనం గమనించవచ్చు. ఎక్సలెంట్ సార్. మల్టీ లెవెల్ మార్కెటింగ్, MLM, వీటిపైన పోలీసులు చాలా కేసులు ఉన్నాయి. కానీ మీరు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంది అన్నారు, ఎలా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒక పద్ధతి, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చాలా వరకు. ఎట్లా అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనేటివి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడ్డాయి. అయితే వాళ్ళు ఏం చేశారు, వస్తువుల రూపంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ను కొన్ని కంపెనీస్ నడుపుతున్నాయి, బైనరీస్ అని ఇట్లాంటివి అని. వాటి వల్ల ఏమైందంటే చాలా చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు రావడం వల్ల చాలా కేసెస్ కూడా, ఇక్కడ సజ్జనార్ గారు చాలా కీన్ గా మొదటి నుంచి కూడా వీటి మీద ఒక దృష్టి పెట్టి ఇటువంటి ప్రజల్ని మోసం చేసే స్కీమ్స్ మీద ఆయన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఒక్కోసారి ఏమైందంటే మంచివి కూడా ఒక్కోసారి పొరపాటున ఆ లిస్ట్ లో చేరిపోతా ఉంటాయి. సో అట్లా నేను కూడా వారికి అర్థం చేయించడానికి చాలా ప్రయత్నం చేశాను. కొన్ని ప్రభుత్వంలో ఏమైందంటే
ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత 1991-94 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ గారు గ్లోబలైజేషన్ కి ఆద్యులు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు చాలా కంపెనీస్ ని ఇండియాకి ఇన్వైట్ చేశారు, కానీ వాటి పద్ధతులను వీళ్ళు లీగలైజ్ చేయలేదు. ఇప్పుడు ఉదాహరణ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్వైట్ చేశారు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ ను తీసుకురాలేదు. సో కన్జ్యూమర్ యాక్ట్ ఉంది, కానీ కన్జ్యూమర్ యాక్ట్ లో కావాల్సిన సవరణలు చేయలేదు. ఇట్లా మనము విదేశాలతో పోల్చినప్పుడు ఏంటంటే చట్టాలలో చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఈ ఫుడ్ సంబంధించిన చట్టాలు కానీ, ఈ సెల్లింగ్ సంబంధించినవి కానీ, మన సేల్స్ అండ్ గూడ్స్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళ నుంచి దిగుమతి చేసుకున్న దాన్నే ఫాలో అవుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం సరి చేసుకొని ఇప్పుడు మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఇప్పుడు సవరణలు చేశారు మేమంతా కూడా పోరాడడం వల్ల. కానీ ఇంకా రూల్స్ అనేటివి ఫ్రేమ్ చేయలే పార్లమెంట్. ఒక్కసారి రూల్స్ ఫ్రేమ్ అయినాక డైరెక్ట్ సెల్లింగ్ కు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు మంచి రూపం వస్తుంది. ఫేక్ కంపెనీస్ పోతాయి, మంచి కంపెనీలు మార్కెట్ లోకి వచ్చినప్పుడు భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు అది ఒక పెద్ద పరిష్కారం అమ్మా. ఎందుకంటే ఇవాళ మల్టీ బిలియనీర్స్ అవుతున్నారు పారిశ్రామికవేత్తలు కానీ, మార్కెట్ లో ఉన్న మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ. ఇదే డబ్బును ఏ రకమైన రెవల్యూషన్ లేకుండానే ఈ కన్జ్యూమర్ మార్కెట్ రెవల్యూషన్ తీసుకురావడం వల్ల కొన్ని లక్షల మంది మహిళలకు ప్రత్యేకంగా ఈ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏ దేశంలోనైనా లక్షలాది మందికి, కోట్లాది మందికి ఉపాధి చూపెడుతున్నది. భారతదేశ ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని గురించి దృష్టి పెట్టి ఖచ్చితంగా వాటిని అమల్లోకి తీసుకురావాలి. మొట్టమొదటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితే తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, రూల్స్ ను ఫ్రేమ్ చేస్తామని చెప్పారు. ఆ మేర కొంత పురోగతి ఉన్నది. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ కేసులు అనేటివి బాగా తగ్గినాయి. ఓన్లీ జెన్యున్ కంపెనీస్ మీద కేసులు లేవు, కానీ ఫేక్ కంపెనీస్ మీద కేసులు అనేటివి ఉన్నాయి. ఇంకొద్ది రోజులలో భారత ప్రభుత్వం ఈ రూల్స్ ను ఆమోదించినట్టు అయితే దేశవ్యాప్తంగా కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ గౌరవం అనేది వస్తుంది, ఈ ఫేక్ కంపెనీస్ పోతాయి, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎక్సలెంట్ సార్. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం సార్. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు కరుణాకర్ రెడ్డి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్ ఎన్ఆర్ఐ రేడియో. అన్న నమస్తేనే. నమస్తే కరుణాకర్, బాగున్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ, చెప్పండి. అన్న చాలా సంతోషం, మా రైతుల సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు విపులంగా. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నిటికి మీరే ఆన్సర్ చెప్పారు, చాలా సంతోషం. అలాగే మార్కెటింగ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల్సిన ఉందన్న మేము బాగా కోరుకుంటున్నాము. యాక్చువల్ గా గ్రామీణ వాతావరణం పండించే రైతుకి ఎటువంటి అంటే యాక్చువల్ గా ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఇస్తున్నప్పటికీ కూడా తీరా ఇవాళ చూస్తున్నట్టయితే చేతికొచ్చే టైంలో వానలు రావటము, తీరా రేట్లు తగ్గటము, కమిషన్ ధర వ్యవస్థ ఉండటము, దీని మీద మీరు ప్రత్యేకంగా స్పందించాల్సిందిగా కోరుతున్నామన్నా. రైతుల సమన్వయ సమితిలు ఏవైతే కేసీఆర్ గారు ఏర్పాటు చేశారో దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇప్పటిదాకా భారతదేశంలో ఫార్మర్స్ అంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉండేవాళ్ళు, మనకు ఇండస్ట్రియల్ కార్మికులు ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉండేది వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది డిమాండ్ చేసి సాధించుకునేవాళ్ళు, కానీ రైతులకు అవకాశం లేకుండేది. ఇవాళ ప్రభుత్వమే 200 కోట్లు సీడ్ మనీగా పెట్టి రైతు సమన్వయ సమితిలో పెట్టడం ఉద్దేశం ఏంటంటే, రైతు ఏదో మద్దతు ధర కోసమో గిట్టుబాటు ధర కోసమో ఎదురు చూడకుండా పండిన పంటకు, తను పండించిన పంటకు తనే ధర నిర్ణయం చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. చాలా దూరం ఆయన ఆ సంకల్పం ని ముందుకు తీసుకెళ్లగలిగారు. ఇంకొద్ది రోజులలో మనం అది మొట్టమొదటిసారిగా తెలంగాణలో చూడగలుగుతాం. దానికి ముందుగా క్రాప్ కాలనీస్ అనేటి, పంటల కాలనీలు అనేటి ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉన్నది ఆయనకు. ఈ సంవత్సరం బహుశా పంటల కాలనీలకు శ్రీకారం చుట్టవచ్చు. ఇవాళ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ప్రతి పొలానికి గ్రౌండ్ వాటర్ కాకుండా సాగునీరు ఫ్లడ్ వాటర్ ద్వారా ఇవ్వడం అనేది, ఫ్లో కెనాల్స్ ద్వారా ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే రైతులను ఉద్దేశించి ఆత్మహత్యలను నివారించడమే కాదు, తెలంగాణ రైతు ప్రపంచంలోనే భారతదేశంలోనే తల ఎత్తుకునే విధంగా ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలను రైతుకు తీసుకురావాలి. రైతే రాజుగా ఉండాలి. ఆయన ఉద్యమకాలంలో చెప్పేవాడు, రైతేడిస్తే రాజ్యం నిలవదు, ఎద్దేడిస్తే వ్యవసాయం సాగదు అనేవాడు. అందుకే ఈ రెండింటి మీద ఆయన దృష్టి పెట్టి చాలా చేస్తున్నాడు. ఇంకొకటి 2 సంవత్సరాలు అయితే కానీ రైతు గొప్పగా జీవించే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. ఇప్పటికే మనం చాలా వరకు పురోగతిని మనం చూడొచ్చు.
అలాగే ఇంకో ప్రధాన సమస్య ఉందన్నా, అది ఇన్సూరెన్స్ కి సంబంధించి. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా పోరాడితే జిల్లా యూనిట్ ని తీసి మండల యూనిట్ గా పెట్టారు. అలా కాకుండా రైతు యూనిట్ గా ఇలా ఒక సాధారణ మొబైల్ పోతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అలాగే రైతు పంటకు పోతే ఒక మండలానికి యూనిట్ గా చేసుకొని చేస్తున్నారు. అది రైతు యూనిట్ గా చేసి పంట యూనిట్ గా చేయగలిగితే బాగుంటది అనేది మా ఆలోచన అన్న. అదే రైతు సమన్వయ సమితిలను స్ట్రెంగ్తెన్ చేసి అక్కడ మనము కొంత అధికార యంత్రాంగాన్ని కూడా జోడించినట్టయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏ పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల పోయింది, ఏ పంట రైతు యొక్క పొరపాటు వల్ల పోయింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అది చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అది కూడా జరగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేద్దాం, దాన్ని సాధించుకుందాం. అంటే అన్ని పార్టీలకు ఉన్నట్టే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒక జెండా ఉండాలని చెప్పి ఆ రోజు అనుకున్నప్పుడు ఏ కలర్ అయితే బాగుంటుంది అనేది పెద్ద చర్చ జరిగింది. అప్పుడు చాలా మంది ఆ బిగినింగ్ లో ఎవరైతే కేసీఆర్ గారితో ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే ఈ చర్చ జరిగినప్పుడు ఆయన అట్లా తెప్పించి చూశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జెండాలలో గులాబీ లేదు, అన్ని కలర్స్ ఉన్నాయి కానీ గులాబీ లేదు. ఏ పార్టీ జెండాలో గులాబీ లేదు, ఏ దేశ జాతీయ జెండాలో గులాబీ లేదు. తప్పుడు అడిగినప్పుడు నేను ఎందుకు లేదు అని ప్రశ్నించినప్పుడు నేను చెప్పాను ఇది మహిళలకు సంబంధించిన ఈ కలర్, గులాబీని ఎక్కువగా మహిళలు చిన్నపిల్లలు ప్రేమిస్తారు, ఇది పితృస్వామిక వ్యవస్థ కదా, ఇది మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి ఈ మహిళల కలర్ ను పెట్టుకోవద్దని పెట్టుకోలేదేమో అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో మహిళలు మనకు ఉంటేనే ఈ తెలంగాణ ఉద్యమం ముందుకు పోతుంది. కాబట్టి మహిళలకు ఇష్టమైన కలర్ నే మనం పెట్టుకుందాం అనుకున్నప్పుడు అంతకుముందే గులాబీ రంగును ఆయన ఇష్టపడ్డారు, ఆయన మేధస్సులో నుంచే దాన్ని సృష్టించారు ఆయన, ఆ ఆలోచన ఆయనకు వచ్చిందే. అయితే రకరకాల గులాబీ కలర్స్ లో ముదురు గులాబీ, లేత గులాబీ, షైనింగ్ గులాబీ ఇట్లా అన్ని జెండాలను మా ముందు పెట్టినప్పుడు ఫైనల్ గా మేమందరం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయనకు నచ్చింది, ఆ జెండాను ఆయన సెలెక్ట్ చేయగలిగారు. సో గులాబీ జెండా ఆ రకంగా వచ్చిందమ్మా. ఇవాళ ఎన్ని జెండాలు ఉన్నా గులాబీకి ఉన్న ఆ సోకు గాని సొబగు గాని వేరే జెండా కనబడదు మనకి. కరెక్ట్. రోజెస్ డే అని కూడా ఉంది కదా. అవునవును. మీరు లెఫ్టిస్ట్ భావాలున్న వ్యక్తి అని విన్నాను సార్, నిజమేనా? అవునమ్మా, నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వామపక్ష భావాలు, కార్ల్ మార్క్స్ గురించి, లెనిన్ గురించి, మావో గురించి చాలా స్టడీ చేశాను. వాళ్ళ పుస్తకాలు చిన్నప్పుడు ఎక్కువ చదివినవి వాళ్ళ పుస్తకాలే. సోషలిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు పుష్కలంగా ఉండే, దాదాపు 40 సంవత్సరాల పాటు అందులోనే నేను జీవించాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేదాకా కూడా. కాబట్టి ఆ భావాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కాకుంటే దాన్ని అన్వయించడంలో భారతదేశంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. మార్క్సిజం మంచిదే, వారు ప్రవచించింది ఎప్పటికైనా వర్గ సమాజం ఉన్నంత వరకు. కార్ల్ మార్క్స్ ఆయన సూచించిన కమ్యూనిస్టు ప్రణాళిక కానీ ఇవన్నీ కూడా శిరోధార్యాలే. కానీ ఆయన ఏమన్నాడంటే ఇది పిడివాదం కాదు, దీన్ని అమలు చేసేటప్పుడు అన్వయించేటప్పుడు మనం పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాటు పడకూడదు అన్నాడు. కానీ మన దగ్గర జరిగింది ఏంటంటే మక్కికి మక్కిగా రష్యా పద్ధతో లేకుంటే చైనా పద్ధతో తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దడం వల్ల కమ్యూనిస్టులు ప్రజల నుంచి దూరం అయ్యారు. అదే విధంగా నక్సలిజం కూడా దాదాపుగా 30 సంవత్సరాలు వాళ్ళు 40 ఇప్పటికి ఇవాళకి 50 సంవత్సరాలు ఇది ఈ నక్సలిజం మన దగ్గర స్టార్ట్ అయ్యి 52 సంవత్సరాలు. 67లో నక్సల్బరిలో స్టార్ట్ అయింది, 69లో శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది, వరంగల్లో మొలుగు ఖమ్మం ఏరియాలో 69లో స్టార్ట్ అయింది. అంటే ఇవాళ 2019 దాటి 20లకు వచ్చినాం. అంటే ఈ 50 సంవత్సరాలలో వాళ్ళు సాధించింది చూసినట్టయితే స్వల్పంగా కనబడుతుంది, కొన్ని సంస్కరణలు తీసుకురాగలిగారు కానీ నష్టం భారీగా జరిగింది. చాలా మంది యువకులు మంచి మేధావులు ఆ అడవిలో అమరులయ్యారు. అలాంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఉద్యమాలలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక మంచి మార్పు అనేది సమాజంలో వచ్చేది, పాలనా రీతిలో వచ్చేది, వాళ్ళు పరిపాలకులు కూడా అయ్యేవారు. కానీ ఆ అవకాశం వాళ్ళు ఎందుకో తీసుకోవట్లేదు. ఈనాటికి కూడా మావోయిస్టులలో అటువంటి ఆలోచన రావాలని కోరుకుందాం. ఓకే సార్, వీల్ పవర్ గురించి విన్నాను సార్, దాని గురించి మీరు ఏమన్నా వివరిస్తారా? వీల్ పవర్ అని మీరు టెక్నాలజీస్ గురించి చెప్పినప్పుడు అవునమ్మా, కొంత ప్రయత్నం జరిగింది. వాళ్ళు ఏంటంటే వీల్ ద్వారా అంటే బేరింగ్స్ ద్వారా ఆ వీల్ ని ఎక్కువ సార్లు రివాల్వ్ చేసే విధంగా చేసి పవర్ జనరేట్ చేయడం. అంటే మనం 10% ఇన్పుట్ పవర్ ఇచ్చినట్టయితే 90% అవుట్పుట్ వచ్చే విధంగా చాగంటి గారని ఆయన చాలా చాగంటి భాస్కర్ గారని చాలా ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అది ప్రయోగ దశలోనే ఉందమ్మా. అది ప్రయోగం కనుక అది సక్సెస్ అయితే
పారే నీళ్లలో నుంచి కూడా మనం పవర్ జనరేట్ చేయవచ్చు. వాళ్ళ కాళేశ్వరంకి ఎంత 6,000-7,000 మెగావాట్ల అవసరమైనా కూడా మనం ఆ ప్రవహించే కాలువల నుంచి కూడా పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అది బహుశా ఇంకొంత సమయం పట్టవచ్చమ్మా. డెఫినెట్ గా ప్రపంచానికి అది ఒక ఆల్టర్నేటివ్ గా మారబోతుంది. అది వచ్చినప్పుడే ఈ థర్మల్ పవర్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం. క్లైమేట్ చేంజ్ ను మనం పరిగణలోకి తీసుకొని ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ను మూసేసుకోవాల్సిన పరిస్థితి దాని ద్వారా రాబోతుంది. అది ఎప్పటికైనా సాధ్యమవుతుంది. ఈ థర్మల్ ను మండించినంత కాలం మనకు ఓజోన్ చిల్లుబడడం ఖాయం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయం, దాని ప్రభావం మన పంట భూముల మీద, పొలాల మీద, మనుషుల మీద క్యాన్సర్ లాంటి వ్యాధులు వ్యాపించడానికి కూడా ఆ క్లైమేట్ చేంజ్ అనేది ప్రధాన కారణం. అటువంటి సాంప్రదాయేతర వనరులను మనం ఈ ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. హలో, హలో, నేనండి కాళ శ్రీనివాసరావు అండి నా పేరు. నమస్తే సార్, స్వాగతం సార్. చెప్పండి సార్. మీరు ఒక వీడియోలో ఒక సందర్భంలో టాబ్లెట్ ఒకటి తయారు చేయడానికి చాలా తక్కువ రేటు పట్టుద్ది, దాన్ని అమ్మటం చాలా ఎక్కువ రేటు అమ్ముతున్నారు అని ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో నేను చూసా. అవును, అది మీరు చెప్పినట్టు ఆ తక్కువ రేటుకి ఇవ్వటానికి సాధ్యపడదంటారా మన తెలంగాణలో? ఎందుకు సాధ్యపడదండి? కానీ ప్రభుత్వ రంగంలో ఐడిపిఎల్ లాంటిది ఉంటే అది మూసేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ రంగంలో ఫార్మా కంపెనీస్ లేవు. అవి గనక మనం మళ్ళీ ప్రారంభించుకోగలిగితే చాలా తక్కువ ధరలో మనం ఇవ్వచ్చు. చట్టాలు కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు చాలా చట్టాలలో మనకు ఈ అమెరికాలో చాలా కాస్ట్లీ డ్రగ్స్ ని మనం ఇండియాలో తక్కువ ధరకు మనం అమ్మొచ్చు. పేటెంట్ యాక్ట్ ను కూడా మనము వాళ్ళకు వైలేట్ చేసినట్టు కనబడ్డా కూడా కొన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. నాటకో వాళ్ళు అటువంటి పని చేశారు ఇంతకు ముందు. బాగా ధర ఉన్న ఫారిన్ మందులను వాళ్ళు నాటకోలో ప్రొడ్యూస్ చేసి సుప్రీంకోర్టు దాకా పోయి కేసులు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు థైరోజన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంది, దాని కాస్ట్ 99,000. అది టిఎస్హెచ్ లెవెల్స్ ని థైరాయిడ్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ ని ఎలివేట్ చేయడం కోసము ఆ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఈ అది ఒకటే ఒక కంపెనీ దగ్గర పేటెంట్ ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినంత రేట్ పెట్టారు. ఇవాళ అవసరం చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి అది అవసరం. అట్లాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా 40,000 ఇంజెక్షన్ ఇస్తారు. ఇటువంటి అన్ని కూడా ఏంటంటే ఒక ఫార్మాలో 200% నుంచి 2,000% వరకు ఎక్స్ప్లాయిటేషన్ ఉందండి. మనము ధర అనేది వాళ్ళ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకున్న దాని మీద వాళ్ళు ట్యాక్సులు కడతారు. కాబట్టి ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తున్నాయా లేదా అనేది ముఖ్యం తప్ప దీన్ని ఎంతకు తయారు చేయవచ్చు. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల చాలా మందుల ధరలు ఇవాళ అదుపులోకి వచ్చినాయి. లిస్ట్ అవుట్ చేశారు, ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మొద్దు అని చెప్పి పెట్టారు. సో మనమే మందులను తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరిస్తాయి. ఐడిపిఎల్ లాంటి కంపెనీస్ మళ్ళీ మనం ప్రభుత్వ రంగంలో మనం నెలకొల్పుకున్నట్టయితే ఈ మాఫియా నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. బాయ్ అండి. బాయ్ సార్. వెంకట అన్న నూకల గారితో మీకున్న అనుబంధం ఏంటి? వెంకట నూకల చాలా గొప్ప వ్యక్తి అమ్మా. ఆయన ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఉంటారు. చాలా డైనమిక్ అండ్ ప్యాషనెట్. బాగా భారతీయ సంస్కృతి అన్నా కూడా, అప్పటి తెలంగాణ ఉద్యమం అన్నా కూడా ఆయనకు చాలా మక్కువ. ఎవరు పోయినా కూడా ఆస్ట్రేలియాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇస్తారు. ప్రజలతోనే ఆయన అక్కడ ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్ తోని సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. ఆ భావజాల వ్యాప్తికి ఆయన బాగా ఉపయోగపడ్డాడు అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో. తర్వాత బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించాడు ఆయన్నే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెల్బోర్న్ లో అసలు భారతదేశం ప్రపంచంలోనే బతుకమ్మ పండుగ అంటే భారతదేశానికి బయట ఉన్న దేశాలలో ఎక్కువగా బాగా ప్రతిష్ట తెచ్చుకున్నది డాలాస్ అయితే, ఇక్కడ మళ్ళీ మెల్బోర్న్ లో కూడా దానికి తగ్గకుండా ఆయన జనాదరణ తీసుకురాగలిగాడు. 1,500 మంది, 2,000 మంది మహిళలు వచ్చి బతుకమ్మ ఆడతారు. సో మంచి ఆలోచనలు ఉన్న మంచి వ్యక్తి అమ్మ నూకల వెంకట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలంటారు? అది చాలా అవసరం అమ్మా. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా చాలా మంది వాళ్ళ ఉద్యోగాలను త్యాగం చేసి రైతుల లోపల ఈ మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆరోగ్యాలు పాడు కావడానికి ప్రధాన కారణం ఇవాళ పురుగు మందులు, అదుపు లేని పురుగు మందులు వాడడం, రసాయనిక ఎరువులు వాడడం, ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా మానేసి మన రూట్స్ లోకి మనం వెళ్ళాలి. పూర్వకాలంలో మనం ఈ ఆవు పేడ నుంచి, తర్వాత ఆవు మూత్రం నుంచి ఎట్లయితే మనం ఎరువులు తయారు చేశామో, ఇవాళ సుభాష్ పాలేకర్ గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన గొప్ప సైంటిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్. ఇవాళ ఆనాటి అవసరం ఏంటంటే అధికోత్పత్తి. అందుకే స్వామినాథన్ గారు
1966లో హరిత విప్లవానికి శ్రీకారం చుడుతూ ఈ ఫారిన్ విదేశాల నుంచి యూరియా డిఏపి ఇట్లాంటి దిగుమతులు చేయడం జరిగింది. ఆనాటి అవసరం ఏమో అధికోత్పత్తి, కానీ ఈనాటి అవసరం ఏంటంటే కావలసినంత ఉత్పత్తి ఉన్నది, క్వాలిటీ ఇవ్వాలి. ఆనాడేమో క్వాంటిటీ. ఈ క్వాలిటీ కోసం మనం ఏంటంటే పంట తక్కువ పడినా పర్వాలేదు కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే పంటను మనం పండించుకోవాలనే చైతన్యాన్ని మనం రైతులలో తీసుకురాగలగాలి. ప్రభుత్వము ఎక్కువ మద్దతు ధర ప్రకటించాలి ఆర్గానిక్ కూరగాయలకు కానీ ఆర్గానిక్ పంటలకు కానీ. సో అది భారతదేశ వ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో అమలు చేస్తున్నారు. ఇవాళ దాదాపు 7 రాష్ట్రాలలో కూడా ఒక డ్రైవ్ జరుగుతున్నది. ఇవాళ సిక్కిం అయితే కంప్లీట్ గా బయటపడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా దీనికోసం చాలా ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు స్వయంగా రైతు, వారు కూడా ఈ పురుగు మందుల వినియోగం తగ్గాలని చెప్పి ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ హార్టికల్చర్ శాఖ కూడా దానికోసం కొంత కష్టపడుతున్నది. ఇది చాలా భావజాల వ్యాప్తి జరగాలమ్మా. ఒకరోజు మీరు ఈ రేడియో ప్రోగ్రామ్ కేవలం సేంద్రియ ఉత్పత్తుల మీదనే పెట్టాలి, పెడితే కానీ అన్ని విషయాలు చెప్పడానికి వీలైతే. తప్పకుండా సార్, తీసుకుందాం సార్, ఇంకోసారి మీరు రండి తప్పకుండా. క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలంటారు? క్యాన్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్న కణాలు, ఇప్పుడు ప్రతి మనిషి శరీరంలో ఉండేటి కణాలే 125 trillion సెల్స్ ఉంటాయి ఒక మామూలు మనిషిలో. ఈ 125 లక్షల కోట్ల కణాలు, ఏ కణము కొంచెం దెబ్బతిన్నా కూడా అందులో ఫ్రీ రాడికల్స్ అని అంటాం మనం. అయితే దానివల్ల మ్యుటేషన్ ఎక్కువ జరిగి ఈ కంతులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇవి 2-3 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటేమో ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా కానీ సెల్ టవర్ల ద్వారా కానీ. అదేవిధంగా మనం తినే ఆహారంలో కూరగాయలు, పురుగు మందులు వేసిన కూరగాయలు తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనం వాడే పొద్దున లేచిన మనం వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేప్పుడు ఆల్ అవుట్ వరకు మనం నిత్య జీవితంలో వాడే ప్రతి కెమికల్ నుంచి కూడా, సోప్స్ కానీ పేస్ట్లు కానీ ఏవైనా షాంపూలు కానీ, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఇవన్నీ కూడా మనం వీటి దూరంగా ఉండాలి. నేను వేపపుల్లతోనే నేను పనులు తోముకుంటాను, ఏం ఇబ్బంది లేదు. అట్లాగే మనం పిడకతోనే వెనకడ తోముకునేది, బొగ్గుతో తోముకునేది, ఉప్పుతో తోముకునేది. మనము ఈ పేస్ట్లకు అలవాటు పడ్డ కాడి నుంచి క్యాన్సర్ ఎక్కువగా పెరిగింది. రెండవది ఈ ఛాయలు, ఇప్పుడు ఈ స్టీరాయిడ్స్ వస్తున్నాయి, ఛాయలో పాలు ఉంటాయి, ఆ పాలు బర్రె నుంచి తీసుకుంటాం, బర్రెలు ఎక్కువ పాలు ఇవ్వాలని స్టీరాయిడ్స్ వాడుతున్నారు. అదే విధంగా చికెన్ తినే వాళ్ళకు చికెన్ లో ఎక్కువ స్టీరాయిడ్స్ వస్తున్నాయి, కొంతమంది చేస్తున్నారు, అందరు చేయకపోయినా కూడా. తెలంగాణ గవర్నమెంట్ కొంచెం సీరియస్ గానే ఉంది ఆ విషయంలో. అదే విధంగా పండ్లు, ఇవాళ పండ్లను బలవంతంగా పండిస్తున్నారు, చెట్టు మీద పండడం లేదు. కోతుల బెడద వల్ల కావచ్చు, లేకుంటే తొందరగా మార్కెట్ లో అమ్మాలని కావచ్చు, డామేజ్ కావద్దని కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కావచ్చు, ఈ కార్బోహైడ్రేట్స్ పండిస్తున్నారు. వీటన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉంటే క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది సాధ్యమైద్దమ్మా. రెండవది మార్నింగ్ కొంచెం ప్రాణాయామం చేసుకోవాలి, వాకింగ్ చేయాలి. ఇట్లాంటివి చేయడం వల్ల కూడా కొంతవరకు ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ మనం తగ్గించుకోగలుగుతాం. ఒబెసిటీ నుంచి దూరంగా ఉండాలి, నార్మల్ వెయిట్ లో ఉండాలి. మనం రాత్రిపూట ఎక్కువగా తినకూడదు, లైట్ ఫుడ్ తీసుకోవాలి. మనం వీలైనంత వరకు రైస్, వీట్, తర్వాత ఈ మైదా, తర్వాత ఈ బర్రె పాలు, ప్యాకెట్ పాలు, ఈ షుగరు, ప్రత్యేకంగా షుగరు, వీటన్ని దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కొంత నివారణ సాధ్యమవుతుంది. అన్నం కంటే, గోధుమ కంటే కూడా మిల్లెట్స్ బాగా రుచికరంగా ఉంటాయి, అటువంటి వాటికి మనం అలవాటు పడాలి. పిహెచ్ వాల్యూ 7.5 కంటే ఎక్కువగా ఉన్న ఏ ఆహారం అయినా కూడా క్యాన్సర్ను నివారిస్తుంది. అదే ఎసిడిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్కలైన్ అంటాం మనం. పిహెచ్ వాల్యూ 7.5 కంటే ఎక్కువ ఉండేది, మనం 7.5 కంటే తక్కువ ఉన్న ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది తీసుకున్నా కూడా నాన్ వెజిటేరియన్ పర్టికులర్ గా, ఇవన్నీ కూడా క్యాన్సర్ కు కారకాలు అవుతాయి. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా సార్? సైన్ ఆఫ్ చెప్పే సమయం అయింది. అంటే ఒక్కటేనమ్మా, మనం మళ్ళీ రూట్స్ లోకి వెళ్ళిపోవాలి. మన వెనకటి జీవన విధానాన్ని, మన బామ్మలు తాతమ్మలు చెప్పే జీవన విధానమే ఇవాళ మనకు దిక్కు. వాళ్ళంతా కూడా 100 ఏళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగా బతికారు, మనం మాత్రం 60-70 ఏళ్ళకే రోగాల పాలై చనిపోతున్నాము. కాబట్టి జీవన విధానంలో మార్పు రావాలి, మన జ్ఞానంలో కూడా మార్పు రావాలమ్మా. పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి, అనవసరంగా రియాక్ట్ కావద్దు, ఈగోని తగ్గించుకోవాలి. అవతల వాళ్ళని మార్చాలంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎవరు మారరు, వాళ్ళకి వాళ్ళు మారాలి తప్ప మనం ఎవరిని బలవంతంగా మార్చలేము. కాబట్టి మారడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్ప మార్చాలని ప్రయత్నం చేయకూడదు. ఇట్లాంటి కొన్ని మంచి అలవాట్లను మనం నేర్చుకున్నట్టయితే పుస్తకాలు చదవడం మానిపోయింది, తగ్గింది. కొంచెం మంచి బుక్స్ చదవాలి, పుస్తకమే మనకు మంచి గైడ్. గురువు అని అంటే ఉపాధ్యాయుడు కాదు, మనకు జీవితంలో పాఠాలు నేర్పిన వాళ్ళు, జీవిత పాఠాలు నేర్పేవాడు గురువు.
ఓన్లీ పాఠాలు నేర్పేవాడు ఆచార్యుడు. కాబట్టి నిజమైన గురువులను వెతుక్కోవాలి. జీవితంలో అన్ని దశల్లో కూడా గురువులు అవసరం. ఒక మంచి హస్బెండ్గా ఉండాలంటే అటువంటి హస్బెండ్ తోని మనం నేర్చుకోవాలి. ఒక డబ్బు సంపాదించే వ్యక్తి కావాలనుకుంటే ఇదివరకే సంపాదించిన వ్యక్తితో గైడెన్స్ తీసుకోవాలి. ఐఏఎస్ కావాలనుకుంటే ఐఏఎస్ దగ్గర పోయే నేర్చుకోవాలి. అంటే మనం ఎక్కడికైతే చేరాలనుకుంటాం ఇప్పటికే అక్కడ చేరిన వాళ్ళతో గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతాం. సో నిరుద్యోగం కోసం మనం నిరుద్యోగం ఉద్యోగం రాలేదని చెప్పి బాధపడేదానికంటే ఉన్న అవకాశాలను మనం ఉపయోగించుకోవడం. ఎక్సలెంట్ సార్. ఎన్ఆర్ఐస్ కుక్క మెసేజ్ అమ్మా, వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ఉన్న అవకాశాలను చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి సెటిల్ కావాలి. శాశ్వతంగా దేశాన్ని ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవడం అనేది సరైనది కాదు. మళ్ళీ వాళ్ళకు వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం కావాల్సిన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. ఎక్సలెంట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా మీ గవర్నమెంట్ సక్సెస్ కావాలని మీరు అనుకున్న బంగారు తెలంగాణ అతి త్వరలో మీ డ్రీమ్లు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సైన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.